మరి ఈ రోజున మరి నీళ్లు మనిషికి భూమి పొలకించాలన్నా మనిషి గుంటే నీళ్లు నాటాలన్నా మరి వాటర్ సెట్ల వాటర్ స్కీముల పరువు ప్రాంతాలు కూడా నిర్వహించినటువంటి కనుక ఒక జన్మభూమి కార్యక్రమంతో అది ఒక తెలుగుదేశం పార్టీ. అంతేకాదు మహిళలకు ఈ రోజున ప్రపంచంలోనే డాక్టరా పంపులు ఏర్పాటు చేసి అనేక బ్యాంకుల్లో నిధి సమకూరుతుంది అంటే ఈ మహిళా మఠంలో కూడానే వాళ్ళు అనుకున్నారు. మొట్టమొదటిలో ఇదేం పడుతుందమ్మా 10 మందిని నేర్పి చుట్టూ చుట్టూ ఉండేశారు, ఈ చుట్టూ అడిగితే ఈ చుట్టూ నేర్పిగా ఉంది అని అనుకున్నారు. కానీ రోజుకు 1 రూపాయి పొదుపు చేసుకోండి, నీకు నీ కుటుంబానికి భవిష్యత్తుకి ఉపయోగం, ఈ బిడ్డలకు ఒక ఉపయోగం అని చెప్పి చెప్పినటువంటి డాక్టరా మహిళల కార్యక్రమం ఈ రోజున చాలా ఘనంగా అందరూ చెప్తూనే ఉన్నారు. ఇది మంచి స్కీము, వాళ్ళు కట్టడంలో కానీ బ్యాంకుకి బ్యాంకు వాళ్ళు కూడా అంటున్నారు కరెక్ట్గా ఉన్నటువంటి గ్రూప్కి 1 లక్ష ఇవ్వండి. ఇప్పుడు మా గ్రూపే ఉంది, 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు తీసుకేశారు. మరలా ఏమవుతా ఉన్నారు, మీరు ఎంత గవర్నమెంట్ అభ్యర్థిస్తా ఉన్నారు పర్ఫెక్ట్ గా ఉంటే అలా మహిళలకు సాధ్యం, ఆ సాధ్యమే పేరాంట తీసుకొచ్చారు. మరి 40 మంది 30 మంది మహిళలు 2 కర్ర పట్టుకుని ముందుకు వచ్చారు అంటే ఇది సామాన్యమైన పని కాదు. మరి ఎన్నుకోవాలన్నటువంటి పురుషులు కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి సిద్ధం చేశారు. అంటే అన్ని అనుకుంటున్నప్పటికైనా కూడా ఏదో కొంతమంది సభ్యులు మేము చక్కడం కష్టమో మేము నడుము చక్కడం కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళని ఫోన్ చేయటంలో ఈ మహిళలు కూడా ముందు ఉంటారు. వాళ్ళు కూడా నా యొక్క కళాభిన ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఒక్కసారి ఆ నందమూరి కార్యక్రమాలని హృదయం అంతా కూడా పలకించేటట్టుగా పంచుకుందాం. అందరూ కూడా ఒక్కసారి జోహార్ అనుకుని ఆ కార్యక్రమాన్ని బయటపెట్టాలని చెప్పి మనం చూస్తూ చూచారు మనకి. ఎందుకంటే కొత్తగా వేలు కొట్టినటువంటి నటుడు తెలుసుంది, ఊళ్ళంతా చాలా పట్టుంది Bye.
అది కొయ్యరాలు లేక అక్కడ మార్గం సరిపోరా లేకపోతే ఎందుకంటే పండితులు ఆ పుట్టతో నిమోట ఇస్తున్నారు ప్రతి ఒక్కరి కూడా అందరు కూడా నిమోటారు ప్రతి పోరాటం శ్రీహరి గారు నేను వారు మా గ్రామ పరిచయం అవుతారా ఉన్నాయి ఎంత ముందు ఓడి చెప్తాడు గురిదాన్ని చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి వచ్చింది కాదు ఉంది ఇవాళ ఓడి చెప్పు కాదు కట్నం పెట్టిస్తే ఆడతారు దొరుకుతుంది కట్నం పెట్టిస్తే ఆడతారు దొరుకుతుంది అక్కడ చోటు రాబోతామని మరి అలాంటి మహిళలు